ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయమని ఆ దిశగా అధికారులు పనిచేయాలని తిరుపతి సంస్థ సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి నలభై మూడు వినతలు వచ్చాయి తమ ఇంటిపై చెట్టు పడే అవకాశం ఉందని తొలగించాలని క్రాంతి నగర్ కు చెందిన మహిళ కోరారు శెట్టిపల్లిలోని కొన్ని వీధుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని కోరారు పవర్ బోర్ మరమ్మతు చేయాలని ఉపరపాలెం ప్రజలు ఐఎస్ మహల్ వెనుక భాగంలో ఎక్కువగా చెత్త వేస్తున్నారని శుభ్రం చేయించాలని నెహ్రూ నగర్ వాసులు కోరారు తంబువాణిగుంట స్కూల్ వద్ద పడిపోయేలా ఉన్న చెట్టును తొలగించాలని త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరారు టీడీఆర్ బండ్లు ఇప్పించాలని డ్రైనేజీ శుభ్రం చేయాలని కొంతమంది కమిషనర్ను కోరారు అన్ని వినతులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి ఆయా విభాగాల అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వినతలను తక్షణమే పరిష్కరించడమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్నారు ఆయా విభాగాలకు వచ్చిన వినతులకు వారే పరిష్కారం చూపించి ఫిర్యాదుదారులకు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి డీఈలు మహేష్ రాజు లలిత వెంకటప్రసాద్ మోహన్ ఏసీపీలు రమణ బాలాజీ రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ రవి మేనేజర్ హాసిం వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు